హైదరాబాద్ లో 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చివరి దశలో ఉన్నాయని వాటిని త్వరలోనే లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. వనస్థలిపురం రైతు బజార్ దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు మంత్రులు కేటీఆర్, సబితా ఇందారెడ్డి. ఇక్కడ 28 కోట్ల రూపాయల వ్యయంతో 324 ఇళ్లు కట్టారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇస్తున్న ఈ నివాసాలను శుభ్రంగా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఈ ఇళ్లకు సీఎంఓలో వినియోగించే లిఫ్ట్లను ఏర్పాటు చేశామని తెలిపారు కేటీఆర్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో నిర్మించిన బెడ్రూమ్ ఇళ్లను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఇళ్ల తాళంచెవుల్ని లబ్ధిదారులకు అందజేశారు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఇక్కడ 3 బ్లాకులు, 9 అంతస్తులతో 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినట్లు వివరించారు. ఇందుకోసం 28 కోట్ల రూపాయలు వ్యయమైందని తెలిపారు. ఒక్కో ఇంటికి 8,65,000 రూపాయలు అయిందని, వీటిని లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. హైదరాబాద్లో 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చివరి దశలో ఉన్నాయని, వాటిని త్వరలోనే లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిస్తోందని తెలిపారు కేటీఆర్. ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో సైతం ఇలాంటి పథకాలు లేవని అన్నారాయన. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉపయోగించే లిఫ్టుల్ని ఇక్కడ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలతో పాటు తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాల్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రైవేట్ బిల్డర్ గృహ నిర్మాణం చేపడితే ఎంత నాణ్యంగా ఉంటుందో అంతే నాణ్యతతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించేస్తున్న ఈ నివాసాల్ని శుభ్రంగా జాగ్రత్తగా చూసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.